అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శలు వేడి పెరుగుతోంది రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య మాటల యుద్ధం తలెత్తుతోంది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు తాజాగా ప్రచారంలో భాగంగా జో బైడెన్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు తమ దేశాన్ని నెట్టేశారని మండిపడ్డారు అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తలకిందులు చేశారని అన్నారు మార్చి ఏప్రిల్లో లక్షలాది మంది ఉద్యోగులు లేఆఫ్ లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు వారిలో దాదాపు సగం మంది పూర్తిగా ఉద్యోగాలను కోల్పోయారని జో బైడెన్ విమర్శించారు ఈ పరిస్థితులన్నీ ట్రంప్ నిర్లక్ష్యం వల్లే వాటిల్లాయని ఆయన అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అనర్హుడని విమర్శలు గుప్పించారు రాత్రి భోజనం చేసే సమయంలో తమ కుటుంబంలోని కొందరు వ్యక్తులు తమతో లేరనే బాధను చాలా మంది అమెరికన్లో అనుభవిస్తున్నారని గుర్తు చేశారు ఇది ట్రంప్ వైఫల్యాల ఫలితమే అని బైడెన్ వ్యాఖ్యానించారు కరోనా వల్ల అమెరికాలో ఒక లక్ష తొంభై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు We just learned from the Washington Post columnist Bob Woodward that the President of the United States has admitted on tape in February he knew about COVID 19 that it had passed through the air. He knew how deadly it was. It was much more deadly than the flu. He knew and purposely played it down. Worse, he lied to the American people. He knowingly and willingly lied about the threat it posed to the country for months. He had the information. He knew how dangerous it was. And while this deadly disease ripped through our nation, he failed to do his job on purpose. It was a life and death betrayal of the American people. Experts say that if he had acted just, just one week sooner, 36,000 people would have been saved. If he acted two weeks sooner back in March, 54,000 lives would have been spared in March and April alone.